వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే, మీ ప్యాషన్ ఏమిటో తెలుసుకోండి. ప్యాషన్ ఏంటో మనకు తెలిస్తే, మన ప్యాషన్ అంటే మన అభిరుచి, అభిరుచి అంటే ప్యాషన్ ఏంటో మనకు తెలిసింది అనుకోండి, మనం దాంట్లో సక్సెస్ అవుతాం. చాలామంది ఫెయిల్యూర్ కారణం ఏంటంటే, వాళ్ళ ప్యాషన్ వేరే ఉంటుంది, వాళ్ళ అభిరుచి వేరే ఉంటుంది, వాళ్ళు చేసే పని వేరే ఉంటుంది. మీరు ఎంప్లాయీస్ విషయం చూస్తే 95% ఆఫ్ ది ఎంప్లాయీస్ ప్యాషన్ కోసం పనిచేయరు, సాలరీ కోసం పనిచేస్తారు. అందుకే పెద్దగా గ్రోత్ అనేది ఉండదు. ఈవెన్ 98% కూడా అనొచ్చు. ఆ రిమైనింగ్ 2-5% పీపుల్ ఏంటంటే, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ వాళ్ళకి ఇష్టం ఉన్న పని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం ఉన్న పని మాత్రమే చేస్తారు, కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ మీ ప్యాషన్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ప్యాషన్ ఫైండ్ అవుట్, ప్యాషన్ గురించి మీకు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మన సుందర్ పిచాయ్ అందరికీ తెలిసిన అతనే గూగుల్ సీఈఓ. అతను తమిళనాడులో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్న రఘునాథ పిచాయ్ అని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. చాలా చాలా సింపుల్ ఫ్యామిలీ, చాలా చిన్నగా ఒక మధ్యతరగతి కుటుంబం, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ దాంట్లో పుట్టాడు. తర్వాత ఆయన ఇన్ డీటెయిల్ ఆయన లైఫ్ హిస్టరీ అవసరం లేదు మనకి, ఆయన ప్యాషన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. తర్వాత ఆయన ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళడానికి కూడా వాళ్ళ నాన్న చాలా కష్టపడ్డాడు, $1,000 ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత అమెరికా వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ మీద ఎంఎస్ మెటీరియల్ సైన్స్ చేశాడు. సెమీకండక్టర్స్ మెటీరియల్ సైన్స్లో ఎంఎస్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆయన చదువుకుంది ఆయన ఇంజనీరింగ్ మెటలర్జికల్ సైన్స్. యుఎస్కి వెళ్ళి అమెరికా వెళ్ళి మెటీరియల్ సైన్స్ సెమీకండక్టర్స్ దాంట్లో ఎంఎస్ కంప్లీట్ చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. కంప్లీట్ చేసి అప్లైడ్ మెటీరియల్స్లో జాబ్ చేశారు. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జాబ్ మానేసి వాటన్ యూనివర్సిటీలో మళ్ళీ ఎంబీఏలో జాయిన్ అయ్యారు. ఎంబీఏలో జాయిన్ అయ్యి ఆయన వాటర్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసి మెకెన్సీ అండ్ కంపెనీలో మళ్ళీ ఉద్యోగం చేశారు. దాంట్లో కొన్ని రోజులు అంటే అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన 10 ఇయర్స్ చదువుకుంటూ ఉద్యోగం చేసి మళ్ళీ చదువుకొని మళ్ళీ ఉద్యోగం చేసి 2 యూనివర్సిటీలో 2 స్టడీస్ కంప్లీట్ చేసి 2 కంపెనీస్లో ఉద్యోగం చేసి 2004 ఏప్రిల్ 1 రోజు గూగుల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ అసలు ఆయన ప్యాషన్ ఏంటంటే అమెరికా వెళ్ళి 10 ఇయర్స్ ఉద్యోగం చేసి సెటిల్ అయ్యి, స్టార్టింగ్ పోయినప్పుడు ఏం డబ్బులు లేకున్నాయి, సెటిల్ అయ్యి ఆయన లైఫ్ హ్యాపీగా ఉంది. కానీ ఒకసారి ఆయన ప్యాషన్ ఏంటి ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. ఆయన ప్యాషన్ ఏంటంటే ఈ కంప్యూటర్ కోడింగ్ రాయడం, ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కోడింగ్ ఉంటుంది కదా, కోడింగ్స్ రాయడం, అది డెవలప్ చేసుకొని. బట్ ఆయన చేసే ఆయన ప్యాషన్కి ఆయన చేసే ఉద్యోగాలకి ఆయన చదువుకున్న చదువుకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఆయన ప్యాషన్ ఆయన ఫైండ్ అవుట్ చేశాడో, నాకు గూగుల్లో జాబ్ కావాలి, నా ప్యాషన్ ఇది, నా ప్యాషన్ కోడింగ్ కాబట్టి కంపల్సరీ నాకు గూగుల్లో జాబ్ కావాలని చెప్పి 2004 ఏప్రిల్ 1 రోజు గూగుల్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూలో అడిగారు, ఆ రోజే గూగుల్ జీమెయిల్ లాంచ్ చేసింది. జీమెయిల్ లాంచ్ చేసినప్పుడు ఇంటర్వ్యూ అడిగాడు జీమెయిల్ గురించి తెలుసా అని. ఆయన ఏదో ఏప్రిల్ ఫుల్ జోక్ అనుకున్నాడు, అప్పటికి నాకు తెలియదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకో రౌండ్ ఇంటర్వ్యూలు ఏం చేశారంటే జీమెయిల్ గురించి చూపించారు ఆయనకి, మీ ఇట్లా జీమెయిల్ లాంచ్ చేస్తున్న విధానం చెప్పి దాంట్లో కొన్ని లోపాలు కొన్ని బెటర్మెంట్స్ ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ పాస్ అయిపోయి ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్ ఇవి చాలా ఫామ్లో ఉన్న బ్రౌజర్స్. అప్పటికి గూగుల్కి బ్రౌజర్ లేదు. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎర్రికాని అప్పటి సీఈఓకి ఈయన ప్రపోజల్ పెట్టాడు, మనం కూడా ఒక బ్రౌజర్ని తయారు చేద్దాము, గూగుల్ నుంచి కూడా బ్రౌజర్ తయారు చేద్దాం. అంటే ఎర్రిక వద్దని చెప్పాడు, అది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం, అది మనతో కాదు వద్దని చెప్తే దాన్ని ఆ ప్రపోజల్ని ఆయన ఏం చేశాడంటే లారీ ఫేజ్, సెర్జీ బ్రౌన్ అని మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, గూగుల్ ఓనర్స్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూగుల్ మనం కూడా బ్రౌజర్ చేస్తే బాగుంటుందని చెప్పి బలవంతంగా వాళ్ళని ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత గూగుల్ క్రోమ్ రావడానికి ఆయన కష్టపడి ఆయన ప్రోగ్రామ్స్ రాసి ఆయన కోడింగ్ చేసి గూగుల్ క్రోమ్ రావడానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ అంటే ఆయన నుంచి వచ్చింది గూగుల్ క్రోమ్. అది చాలా పెద్ద హిట్ అయింది. ఎప్పుడైతే గూగుల్ క్రోమ్ హిట్ అయిందో అయిన తర్వాత ఆయనకి వైస్ ప్రెసిడెంట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అని చెప్పి ఆయనకు పొజిషన్ ఇచ్చింది గూగుల్. ఇచ్చిన తర్వాత ఈయన డెడికేషన్ చూసి అప్పుడు ఏంటంటే ఆయన ప్యాషన్ మీద ఫోకస్ చేసి, ఆయన ప్యాషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి మిగతా ప్రపంచాన్ని అంతా పక్కకు పెట్టి దాని మీద ఫోకస్ చేసి డెవలప్ చేశాడు. తర్వాత ఆండ్రాయిడ్ ఇన్ఛార్జ్గా అయ్యాడు, అంటే ఆండీ రూబిన్ ఆండ్రాయిడ్ ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ఆయన ఆండీ రూబిన్ వేరే డ్యూటీకి వెళ్ళిపోవడంతో ఆండ్రాయిడ్కి ఇన్ఛార్జ్ అయ్యాడు. తర్వాత గూగుల్ మ్యాప్స్,
ఇలా చాలా డెవలప్ చేసుకుంటూ పోయాడు. అంటే ఒకసారి గూగుల్లో మామూలు ఎంప్లాయీ జాయిన్ అయిన సుందర్ పిచ్చాయి 2015లో సీఈఓ పొజిషన్కి వెళ్ళాడు. రీసెంట్గా 2019 ఎండింగ్లో ఎవరైతే ఈ లారీ ఫేస్ సెర్జీ బ్రిన్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిపోయి సుందర్ పిచాయికి ఆల్ఫాబిట్ అనే మాస్టర్ కంపెనీ, అంటే గూగుల్లో ఇంకా మిగతా కంపెనీస్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆ కంపెనీస్ కూడా వాళ్ళు తప్పుకొని మొత్తం A to Z సుందర్ పిచాయికి అప్పచెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అంటే సుందర్ పిచాయి మొత్తం ఆల్ఫాబెట్కి, గూగుల్కి, టోటల్ గూగుల్ గ్రూప్కి ఎంటైర్ సీఈఓ. ఇప్పుడు ఆయన శాలరీ సంవత్సరానికి 2500 crores అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ఎంతనో, 2500 crores సంవత్సరం శాలరీ. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, అంటే ఇప్పుడు ఐఐటీలో చేసి అమెరికా వెళ్ళి స్టాన్ఫోర్డ్లో చదువుకొని మెటీరియల్ సైన్స్లో ఎంఎస్ చేసి అప్లైడ్ మెటీరియల్స్ అనే ఒక కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత వాటర్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసి మెకెన్సీ అనే కంపెనీలో మళ్ళీ జాబ్ చేశాడు. అది క్విట్ చేసి గూగుల్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు మారాడంటే ఆయన ప్యాషన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ రాయడం. ఎప్పుడైతే ఆయన ప్యాషన్ ఆయన ఫైండ్ అవుట్ చేశాడో ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన ప్యాషన్ ఫైండ్ అవుట్ చేసి ఎప్పుడైతే రీచ్ అయ్యాడో దాని మీద ఫోకస్ చేసి ఆ కొత్త కొత్త సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి గూగుల్లో నమ్మకాన్ని పొంది గూగుల్ సీఈఓగా ఎదిగాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం పాలిస్తుంది గూగుల్. ప్రపంచం పాలించే గూగుల్ను పాలించేది మన ఇండియన్, మనం చాలా గర్వపడాలి సుందర్ పిచాయి అది. సో ఇది ఎందుకు జరిగి ఎంత సక్సెస్ ఎందుకు అయిందంటే, నేను ఆయన బయోగ్రఫీ గురించి చెప్పట్లేదు, నేను ఆయన ప్యాషన్ ఒక్కటే ఇక్కడ చెప్దామని నా ఉద్దేశం. ఆ మొత్తం హిస్టరీ ఎంత చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏది కావాలని అది చెప్పాను. అది ఎందుకు పాసిబుల్ అయిందంటే ఆయన ప్యాషన్ ఏంటో ఆయన ఫైండ్ అవుట్ చేసి దాని మీద ఫోకస్ చేశాడు. సో మనం కూడా మన ప్యాషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ప్యాషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏ పని అయితే ఇష్టంగా చేస్తున్నారో, బై హార్ట్ మనసుతో చేస్తున్నారో అదే మీ ప్యాషన్. చాలామంది అనుకుంటారు నేను డ్యూటీ సక్రమంగా చేస్తున్నా, అది చేస్తున్నా, నాకు ప్రమోషన్ వస్తలేదు, లేకపోతే నాకు ఎదగట్లేను, నేను బిజినెస్ చేస్తున్నా బట్ చాలా కష్టపడ్డా కూడా పైకి రావట్లేను అంటే, సింపుల్ థింగ్ ఏంటంటే మీ ప్యాషన్కి మీరు చేసే పనికి సంబంధం లేదు అని అర్థం. సో ఫైండ్ అవుట్ యువర్ ప్యాషన్. మీ ప్యాషన్ ఎవరు ఎలా తెలుస్తుంది అంటే, మీ ప్యాషన్ ఓ సైకాలజిస్ట్ ఇంకెవరు బయటికి తీయలేరు. మీరు చేసే పని మీరు ఇష్టంగా చేస్తే, మీ మనస్ఫూర్తిగా హార్ట్ అండ్ సోల్ పెట్టి మీరు ఇష్టంతో పనిచేస్తే అదే మీ ప్యాషన్. ఏ పని అయితే మీరు ఇష్టంతో చేస్తున్నారో అదే మీ ప్యాషన్. ఫస్ట్ మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్కి మీ ప్యాషన్ ఎంత ఫైండ్ అవుట్ చేసుకుని ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు హార్ట్ అండ్ సోల్ పెట్టేసి పనిచేస్తే, ప్రతి మనిషి ప్యాషన్తో పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతారు. ప్యాషన్ అనేది సక్సెస్కి ఫస్ట్ స్టెప్. మీ ప్యాషన్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసి దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు, ఎంత రేంజ్కైనా ఎదుగుతారు. సో ప్యాషన్ అనేది మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీకై మీరు ఆలోచించుకోండి. మీరు ఇష్టంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తున్నారా? మీరు మార్నింగ్ లేచి షాప్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, లేకపోతే మీరు చేసే డ్యూటీకి వెళ్ళాలన్నా, మీరు మార్నింగ్ లేచి ఇష్టంతో వెళ్తున్నారా, లేదు కష్టంతో వెళ్తున్నారా? కష్టంతో అంటే కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి, తప్పదు కాబట్టి వెళ్తున్నారా, లేదు నేను ఎప్పుడు వెళ్ళాలి అని ఎంతూజియాజంతో వెళ్తున్నారా? మీకు ఎప్పుడైతే ఎంతూజియాజంతో వెళ్తారో అదే మీ ప్యాషన్. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీరు మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్తారు, డ్యూటీకి వెళ్ళినప్పుడు లేచి రెడీ అవుతారు, డ్యూటీ టైం అవుతుందని, ట్రాఫిక్ అవుతుందని చెప్పి వెళ్తారా? లేదు నేను వెళ్ళి ఆ పని కంప్లీట్ చేయాలి బై హార్ట్, అంటే మీకు ఎంతూజియాసంగా ఉండాలి, నేను వెళ్ళాలి అని ఎంతూజియాసంగా ఉండాలి. అట్లా కాకుండా ఇంకేదో తప్పదు నాకు, ఇంక నేను చేయాల్సిందే, నేను జీతం తీసుకుంటున్నా కాబట్టి పని చేయాల్సిందే, అట్లా అంటే అవి మీ ప్యాషన్ కాదని అర్థం. మీ బిజినెస్ అయినా, షాప్ అయినా, ఉద్యోగం అయినా, ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా పని చేస్తుంటే అదే మీ ప్యాషన్. ఒకవేళ మీరు అది ఇష్టపడి చేయట్లేరు, కష్టపడి చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి, మీ ప్యాషన్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి. మీరు ఎప్పుడైతే మీ ప్యాషన్కి రిలేటెడ్ పని చేయకపోతే దాంట్లో మీరు సక్సెస్ అవ్వరు, ఓన్లీ బతుకుతారు అంతే తప్ప దాంట్లో సక్సెస్ అయ్యే ఒక రేంజ్కి వెళ్ళిపోవడం అనేది జరగదు. మీరు ఎప్పుడైతే మీ ప్యాషన్ ఫైండ్ అవుట్ చేసి దాని మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా పని చేస్తే, మీరు ప్యాషన్ ఎప్పుడైతే మీరు ఫైండ్ అవుట్ చేస్తారో అది మీకు ఇష్టమైన పని, ఎప్పుడైతే మీరు ఇష్టమైన పని చేస్తారో దాంట్లో మీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, మీ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ యువర్ ప్యాషన్ ఫస్ట్ టు డూ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. నేను ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఉంటాయి. ఈ కరోనా ఇష్యూ తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ వీక్ 2 డేస్ క్లాసెస్ ఉంటాయి.
వర్క్షాప్స్ ఉంటాయి, మీరు ఇంటర్నేషనల్ అటెండ్ అవ్వండి. అది మీకు వీడియోస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్స్ మాత్రమే చెప్పగలుగుతాను. మీకు ట్రైనింగ్ క్లాసులలో వర్క్షాప్లలో మేము ఏం చేస్తామంటే ఎన్ఎల్పి బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ఎన్ఎల్పి బేస్డ్, ఎన్ఎల్పి అంటే బేస్డ్ ఆన్ హిప్నాటిజం. మనం వీడియోలో హిప్నటైజ్ చేసి వీడియోలో హిప్నాటిక్ టాపిక్స్ మనం చెప్పలేము. కంపల్సరీ మీకు లైఫ్ సక్సెస్ కావాలంటే చాలా యూజ్ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇంతకుముందు వన్ డే ట్రైనింగ్ కండక్ట్ చేసేవాళ్ళని, వన్ డే సరిపోవట్లేదు, ఇప్పుడు 2 డేస్ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫైండ్ అవుట్ యువర్ ప్యాషన్. మీ ప్యాషన్ మీకే తెలుస్తుంది, మీరే ఆలోచించుకోండి. ఆ మీ ప్యాషన్కి సంబంధించిన పనులే చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.